కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యవసాయంపై 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలకు సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజల జీవనానికి హద్దు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలను పెంచుకుంటూ పోవడమే కాకుండా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని, ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వ పాలనను తిప్పికొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసేలా ఉద్యమాలు చేపట్టాలన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం దేశ ప్రజలను తాకట్టు పెట్టడం సిగ్గుచేటని, జీఎస్టీ పేరుతో వ్యాపారస్తులకు అన్యాయం చేసి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇవ్వకపోవడం బీజేపీ పార్టీ నిర్వాహకమని, వ్యాపార వర్గ ప్రజలు బంద్కు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మన రాబోయే తరం మన పిల్లలు మాత్రం అన్యాయం పోతారని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలను మూతవేసి ప్రైవేటీకరణకు బాహాటంగా కాలు వేసి సిగ్గుసారం లేకుండా మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను భారతత్వం చేస్తున్నారు. మనం చూస్తే రైల్వే వ్యవస్థ పోయింది, పోస్టల్ వ్యవస్థ పోతుంది, ఎల్ఐసి పోతా ఉంది. అట్లాగే చూస్తే ఈరోజు మనం టెలిఫోన్ రంగంలో ఒక్క